అది 1947 మలైకా నుండి జపాన్ వెళ్తున్న ఒక కార్గో షిప్ సడన్ గా దాని దారి తప్పి అస్తవ్యస్తంగా వెళ్ళడం మొదలుపెట్టింది. అండ్ ఏమైంది, మీ షిప్ ఎందుకు అలా వెళ్తుంది అని అడిగితే ఆ షిప్లో ఎవరు సమాధానం ఇవ్వలేదు. బట్ కొంతసేపటి తర్వాత క్యాప్టెన్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ చూడగానే గవర్నమెంట్ వెంటనే ఆ షిప్ లొకేషన్కి పక్కనే ఉన్న షిప్స్ అన్నిటికీ మెసేజ్ పంపింది. ఆ మెసేజ్ ఏంటంటే, వెంటనే ఓరంగ్ మేడం దగ్గరికి వెళ్ళండి, వాళ్ళని కాపాడండి అని. ఆ తర్వాత ఏం జరిగింది, ఆ క్రూ మెంబర్స్ అందరూ ఎలా చనిపోయారు, అసలు ఆ క్యాప్టెన్ పంపిన మెసేజ్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలంటే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మలైకా నుండి జపాన్కి ఓరంగ్ మేడన్ అనే కార్గో షిప్ బయలుదేరింది. కొన్ని రోజులు బాగానే గడిచాయి. తర్వాత చూస్తే వాళ్ళ షిప్ వెళ్ళవలసిన డైరెక్షన్ వైపు కాకుండా వేరే వైపు వెళ్తుంది. షిప్ మేనేజ్మెంట్ చాలా కంగారు పడింది. వాళ్ళకి ఎన్ని మెసేజెస్ చేసినా రిప్లై లేదు. ఫస్ట్ షిప్ మేనేజ్మెంట్ ఏమనుకుందంటే, షిప్లో ఉన్న వాళ్ళందరూ కలిసి లోడ్ అంతటినీ దొంగతనం చేశారు అనుకుంది. ఎందుకంటే వాళ్ళు మనం చెప్పిన వైపు కాకుండా వేరే కంట్రీకి వెళ్ళిపోతున్నారు అని అనుకున్నారు. బట్ కొంతసేపటి తర్వాత చూస్తే ఆ షిప్ ఒకే డైరెక్షన్లో వెళ్లకుండా ఒకసారి లెఫ్ట్కి ఒకసారి రైట్కి ఇలా అస్తవ్యస్తంగా వెళ్ళడం అయితే మొదలుపెట్టింది. అదే టైంలో క్యాప్టెన్ నుంచి ఒక మెసేజ్ అయితే వచ్చింది. ఆ మెసేజ్లో ఏముందంటే, ఐ డై అంటే నేను చనిపోతున్నాను అని. తర్వాత ఆ షిప్ను కనుక్కోమని గవర్నమెంట్ వేరే షిప్స్కి ఆర్డర్ అయితే ఇచ్చింది. కొంతసేపటి తర్వాత సిల్వర్ షిప్ అనే షిప్ వాళ్ళు ఆ ఓరంగ్ మేడాన్ని కనిపెట్టారు. ఏదోలా ఆ షిప్ లోపలికి వెళ్ళి ఎవరైనా ఉన్నారా అని అరిచారు. బట్ షిప్ అంతా చాలా సైలెంట్గా అయితే ఉంది. షిప్లో వెతకడం అయితే మొదలుపెట్టారు. షిప్ డెక్ పైకి వెళ్ళగానే వాళ్ళ కాళ్ళు చేతులు వణకడం మొదలైంది. ఎందుకంటే ఆ షిప్ పైన అన్నీ శవాలే, ఒక్కళ్ళు కూడా బ్రతికిలేరు. అండ్ విచిత్రం ఏంటంటే వాళ్ళ ఒంటి పైన చిన్న గాయం కూడా లేదు. అండ్ అందరూ ఒకేలా చనిపోయారు. వాళ్ళ నోరు తెరిచి ఉంది. అండ్ వాళ్ళ కళ్ళు ఏదో చూసి భయపడినట్టు చాలా పెద్దగా ఓపెన్ అయి ఉన్నాయి. వెంటనే ఆ షిప్ని పోర్టుకి తీసుకెళ్లాలని చాలా ట్రై చేశారు. బట్ అది జరగలేదు. ఎందుకంటే ఆ షిప్ పోర్టుకి తీసుకువెళ్తుండగా అండర్ గ్రౌండ్ నుంచి పొగలు రావడం మొదలైంది. అండ్ ఆ పొగలు చూసి అందరూ సిల్వర్ షిప్లోకి పరుగులు తీశారు. అండ్ కొంతసేపటి తర్వాత ఆ షిప్ ఆ డెడ్ బాడీస్తో సహా మునిగిపోయింది. బట్ నిజంగా ఈ ఓరంగ్ మేడంగ్ షిప్కి అండ్ ఆ షిప్లో ఉన్న క్రూకి ఏం జరిగింది? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ ఓరంగ్ మేడంగ్ అనేది ఒక దొంగ షిప్. దీనికి సంబంధించిన ఏ ప్రూఫ్స్ గవర్నమెంట్ దగ్గర లేవు. బట్ ఈ షిప్ని దొంగచాటుగా గవర్నమెంటే ఇల్లీగల్ డ్రగ్స్ని వేరే కంట్రీస్కి సప్లై చేయడానికి నడుపుతుందని తెలిసింది. అసలు ఓరంగ్ మేడంగ్కి ఏం జరిగింది? ఒంటి మీద చిన్న గాయం కూడా లేకుండా క్రూ మెంబర్స్ అందరూ ఎలా చనిపోయారు? నెంబర్ 1, లీకేజ్ ఆఫ్ డ్రగ్స్. ఓరంగ్ మేడన్ షిప్లో మలైకా గవర్నమెంట్ ఒక డేంజరస్ డ్రగ్ని ఇల్లీగల్గా జపాన్కి పంపించేది. ఆ డ్రగ్ పేరు ఏంటంటే హ్యూమన్ నర్వ్ గ్యాస్. ఈ డ్రగ్ వాడితే మనుషులు నిద్ర ఆహారం లేకపోయినా సరే చాలా చురుగ్గా అండ్ స్ట్రాంగ్గా ఉంటారు. అందుకే యుద్ధం సమయంలో ఆ డ్రగ్స్ని వాళ్ళ సైనికుల మీద వాడదామని జపాన్ గవర్నమెంట్ మలైకా నుండి కొనుక్కునేది. సో ఈ డ్రగ్ బాటిల్స్ పగిలి ఆ డ్రగ్ గాల్లో కలిసిపోయి వాళ్ళకి ఓవర్ డోస్ అయ్యి ఆ క్రూ మెంబర్స్ అందరూ చనిపోయారని చెప్పేసి కొంతమంది అయితే అంటారు. నెంబర్ 2, కార్బన్ మోనాక్సైడ్. షిప్ ఇంజిన్ లీక్ అయ్యి ఎక్కువ అమౌంట్లో కార్బన్ మోనాక్సైడ్ని షిప్లోకి పంపింది. ఆ కార్బన్ మోనాక్సైడ్ని షిప్లో క్రూ అందరూ పీల్చి వాళ్ళకి ఊపిరాడక వాళ్ళందరూ చనిపోయారని కొంతమంది అయితే అంటారు. నెంబర్ 3, పైరేట్స్ అంటే సముద్ర దొంగలు. వాళ్ళు తీసుకెళ్తున్న డ్రగ్స్ని దొంగతనం చేయడానికి ఆ పైరేట్సే ఆ క్రూ మెంబర్స్ అందరినీ చంపేశారని కొంతమంది అయితే అంటారు. నెంబర్ 4, మిస్టీరియస్ యానిమల్స్. సముద్రంలో మనకు తెలియకుండా చాలా మిస్టీరియస్ యానిమల్స్ అయితే ఉంటాయి, అవే వీళ్ళని చంపేశాయి అని అయితే కొంతమంది అంటారు. బట్ నిజంగా అక్కడ ఏం జరిగింది? నెంబర్ 1, మిస్టీరియస్ యానిమల్స్ అయితే కాదు, ఎందుకంటే అలాంటివి ఉన్నాయని చూసామని ఇప్పటిదాకా ఏ షిప్ క్రూ చెప్పలేదు. నెంబర్ 2, పైరేట్స్ అయితే అస్సలు కాదు, ఎందుకంటే ఎవరినైనా చంపాలంటే ఒంటి పైన గాయాలు ఉంటాయి. బట్ వీళ్ళ ఒంటి పైన చిన్న గాయం కూడా లేదు. అలాగే కార్గోలో ఉన్న డ్రగ్స్ కూడా అలాగే ఉన్నాయి. సో పైరేట్స్ అయితే అస్సలు కాదు. నెంబర్ 3, కార్బన్ మోనాక్సైడ్. మేబీ కార్బన్ మోనాక్సైడ్ కూడా కాకపోవచ్చు, ఎందుకంటే సిల్వర్ షిప్ క్రూ ఓరంగ్ మేడాన్ని చూసినప్పుడు ఆ షిప్ నుండి ఎటువంటి పొగ రాలేదు అండ్ అంతా నార్మల్గానే ఉంది. ఇంకా ఫైనల్లీ నెంబర్ 4, లీకేజ్ ఆఫ్ డ్రగ్స్. మేబీ ఇదే జరిగి ఉండొచ్చు, కార్గోలో ఉన్న ఈ డ్రగ్ బాటిల్స్ పగిలి వాళ్ళ బాడీస్లోకి గ్యాస్ రూపంలో ఎంటర్ అయ్యి ఉండొచ్చు. దీనివల్ల వాళ్ళ బాడీలో బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ అయ్యి వాళ్ళు వెంటనే చనిపోయి ఉండొచ్చు. సో ఎక్కువ బ్లడ్ ప్రెషర్ వల్ల వాళ్ళ హార్ట్ వెంటనే ఆగిపోయి ఉండొచ్చు. సో నా థీరీ అండ్ మ్యాక్సిమం ఈ మిస్టరీ విన్న వాళ్ళ థీరీ ఇదే. బట్ మీ ఒపీనియన్ కూడా నాకు చాలా ఇంపార్టెంట్. సో ఓరంగ్ మేడంలో అసలు ఏం జరిగిందో మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ అయితే చేయండి. సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడే గైస్. రేపు మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మీడదు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి లైక్ చేయండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అంటిల్ దెన్ సీ యూ ఫ్యామిలీ.